नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी विजयनगर महाराजा आस्पत्रि संघटन जिल्ला वासुलनु दिग्भ्रांतिकि गुरिचेसिंदि ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఐదుగురు మృత్యువాత పడటంతో జిల్లా కలెక్టర్ హరిజవహర్లాల్ అప్రమత్తమయ్యారు. తెల్లవారుజామునే ఆసుపత్రికి వెళ్లి జాయింట్ కలెక్టర్తో కలిసి పరిస్థితిని సమీక్షించిన కలెక్టర్ ఆక్సిజన్ సమస్య లేకుండా చర్యలు చేపట్టారు. పొరుగు జిల్లా విశాఖ కలెక్టర్తో సంప్రదించి ఆక్సిజన్ సిలిండర్లు రప్పించే ఏర్పాటు చేశారు. అవసరమైతే రోగులను విశాఖకు తరలించే యోచనలో జిల్లా యంత్రాంగం ఉంది. जनरल हास्पिटल विजयनगर में रात्रि सुमार मूड मूड नर मध्य ऑक्सीजन संबंधी सप्लाई दांट्लो स्लो सप्लाई अवुतुंदि नेनु जॉइंट कलेक्टर अंड स्पेशल आफीसर सत्यनारायण गारु मुगरं कूडा इक्कड विजिट चेसी इक्कड सप्लाई अवुतुन्नटुवंटि लो प्रेजर वल्ल కొంతమంది యునో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయని తెలిసిన తర్వాత ఇమిడియట్ గా బల్క్ సిలిండర్స్ ని అరేంజ్ చేసి ఇమిడియట్ గా ఫ్లో లో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉండే హాస్పిటల్ లో ఉండేటటువంటి క్రిటికల్ కేసెస్ అన్నిటిని కూడా హ్యాండిల్ చేయడం జరిగింది. సుమారు ఈ హాస్పిటల్ లో 290 మంది యునో కోవిడ్ పేషెంట్స్ ని ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అందులో 25 మంది కంప్లీట్ గా ఆక్సిజన్ మీద కంటిన్యూస్ గా ఐసియూ టైప్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై అవసరం ఉండేటటువంటి బెడ్లు 25 నంబర్స్ ఉన్నారు. వారందరికీ కూడా సరిపడా ప్రెజర్ వచ్చేదాని కోసం ఆల్టర్నేటివ్ గా ఆ అరేంజ్‌మెంట్స్ అన్ని కూడా చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఇది కంటిన్యూస్ గా జరపడాని కోసం మళ్ళీ కూడా వైజాగ్ నుంచి ఒక లారీ లోడ్ ఆఫ్ ఆక్సిజన్ ట్యాంకర్ ని కూడా మనం తెప్పించుకొని రెడీ చేసుకోవడం జరుగుతా ఉంది. ఇది కాకుండా ఎంటీ అయినటువంటి సిలిండర్స్ అన్నిటిని కూడా భీమ్ పైడవరం పంపించి అక్కడ కూడా ఫిల్లింగ్ చేసి అవి కూడా మనకి సప్లైకి ఇక్కడ ఉండే విధంగా తయారు చేయడం జరిగింది. మీన్ వైల్ దీనికి సంబంధించినటువంటి బయోమెడికల్ ఇంజనీర్లు అలాగే ఈ ఏపీఎస్ఎంఐడిసి అలాగే ఇక్కడ ఉండేటటువంటి టెక్నికల్ పీపుల్ అందరిని కూడా పిలిపించి ఇక్కడ ఈ లో ప్రెజర్ ఎందుకు జరుగుతుంది అన్న దాని గురించి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం జరుగుతా ఉంది. అది ఇమిడియట్ గా రెక్టిఫై చేయడానికి ఆల్ మెజర్స్ తీసుకోవడం కూడా జరుగుతా ఉంది. ఇప్పుడు వీరు మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పే దాని ప్రకారం టూ మెంబర్స్ చనిపోయారని చెప్పి వారు చెప్తున్నారు. టూ మెంబర్స్ చనిపోయారని చెప్తున్నారు. ఇది ఎవ్రీ డే మనము 9 to 9 ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్లో మనకు వస్తాయి. ప్రతి హాస్పిటల్ నుంచి కూడా మనం డెత్ రిపోర్ట్ తీసుకుంటాం. దాని ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ ఉండే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇక్కడ గౌరీ శంకర్ అని ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ గారు ఉన్నారు. ఒక పాజిటివ్ అయిన కారణంగా సూపరింటెండెంట్ పాజిటివ్ అయిన కారణంగా ఇన్ఛార్జ్ అరేంజ్మెంట్స్ గౌరీ శంకర్కి ఇవ్వడం జరిగింది. వారు చెప్పిన దాని ప్రకారం 2 డెత్స్ అయినాయని చెప్పారు. ఇవి నాట్ బికాజ్ ఆఫ్ ఆక్సిజన్ సప్లై. ఇది చాలా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. అనస్థీషియా వాళ్ళు కూడా చెప్తున్నారు ఆక్సిజన్ సప్లైతో చనిపోయినది కాదు. రెగ్యులర్గా క్రిటికల్ కేసెస్ ఉండి అండర్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ తీసుకొని మనకి బయో కంప్లీట్గా మెడిసిన్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా అవసరాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి వాళ్ళకి ఇండెంట్ ప్లేస్ తీసుకొని వాళ్ళకందరికీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. మెడిసిన్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ ఎక్కడ ఎలాంటి కొరత లేదు. రిమైనింగ్ 50% కూడా ఈ మధ్యాహ్నం లోపల ఇవేమన్నా మరి ఆక్సిజన్ ఇబ్బంది అవుతుంది అనే పరిస్థితి ఉన్నట్టయితే వాటి వారందరినీ కూడా మరి వైజాగ్కి వైజాగ్ కలెక్టర్ గారితో మాట్లాడాము. ఒక హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా మనకి ఎన్ఆర్ఐ హాస్పిటల్ కానీ గౌతమ్ హాస్పిటల్ కానీ వాళ్ళు కూడా రెడీ చేసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసి పెట్టున్నాము. మరి ఇప్పటివరకు మనకు కంప్లీట్గా ఈ హెల్త్ స్టేటస్ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వైద్యులు ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగా వీరిని షిఫ్ట్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈవెన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉండే కేసులను కూడా మరి ఏమైనా షిఫ్ట్ చేయాలనుకున్నట్టయితే
వాటికి సంబంధించినటువంటి ఐసీయూ ఉండేటటువంటి అంబులెన్సెస్ ను కూడా మనం రెడీగా పెట్టుకున్నాం. అవసరాన్ని బట్టి కేస్ బై కేస్ డిపెండింగ్ అపాన్ ద యూనో టెక్నికల్ ప్రొఫెషనల్ వాళ్ళు ఇచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి ఇక్కడ ఉండే వాళ్ళని ఫర్దర్ రిఫరల్ సర్వీసెస్ కూడా తీసుకెళ్ళడానికి అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.